బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ గట్టు మీద ధాన్యం అంశం రాజకీయంగా మంటలు రేపుతోంది. తడిసిన ప్రతి ధాన్యపు గింజని కొంటాము అని ప్రభుత్వం చెప్తోంది. అయితే విపక్షం మాత్రం బోనస్ లో కిరికిరి ఏంటి అని ప్రశ్నిస్తోంది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడం ఏంటి అంటూ గులాబీ పార్టీ ప్రశ్నిస్తోంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాము. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో ప్రజల్ని మోసం చేసింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సన్నవడ్లకు అని ఎన్నికల ముందు చెప్పలేదు అని, ఆ రోజు సీఎం అసెంబ్లీలో సైతం వడ్లకు బోనస్ ఇస్తామని మాత్రమే చెప్పారని అంటున్నారు. సన్నబియ్యం 10% రైతులు మాత్రమే పండిస్తారని ఆ రోజు చెప్పినది వేరు, ఈరోజు దొడ్డు బియ్యం వడ్లను పండించే రైతుల్ని నట్టేట ముంచేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు హరీష్ రావు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. దొడ్డు బియ్యం సన్నబియ్యం విషయంలో రెండు రకాలుగా బీఆర్ఎస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు సన్నబియ్యంకి మాత్రమే, అంటే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రకటన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు తెలంగాణలో పండేటివే దొడ్డు బియ్యం కదా. యాసంగి పంట రెండవ పంట అయితే 100% దొడ్డు బియ్యమే వస్తుంది. వానాకాలం పంటలో 80% దొడ్డు బియ్యము, 20% మాత్రమే సన్నవడ్లు పండుతాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటే నథింగ్ బట్ చేతులు ఎత్తడమే. బోనస్ మాటలు బోగస్ అయిపోయినాయి. గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలే నిజమైనాయి. కేసీఆర్ గారు వీళ్ళు వడ్ల విషయంలో మోసం చేస్తున్నారు, బోనస్ ఇవ్వడం లేదని ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో ఈరోజు అదే మాటలు నిజమైనాయి. ఇవాళ ఏం చెప్తున్నారు మీరు? ఒక మాట తిట్టను పోరా అన్నట్టుగా ఉన్నది. ఏంటంటే ఇయ్యను అని చెప్పకనే సన్న వడ్లకు ఇస్తాము అంటే పండని వడ్లకు మీరు ఇచ్చేది ఏంది? ఆ పండే 10-20% సన్నవడ్లకు మిల్లర్లే కళ్ళాల్లోకి వచ్చి రైతుల దగ్గర 400-500 ఎక్కువ పెట్టి మిల్లర్లే కొనుక్కుపోతున్నారు సన్నవడ్లను. దానికి ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదు, మీరు అందులో చేసేది ఏమీ లేదు. వడ్లకు బోనస్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ మాట ఎన్నికల్లో డబ్బాలు ఓట్లు పడకముందు చెప్పొచ్చు కదా. ఎప్పుడు చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ఓట్లు డబ్బాలు సీల్ అయిపోయిన తర్వాత తెల్లారి మంచిగా సావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు. ఒకరోజు ముందు చెప్తే రైతులు వీళ్ళ సంగతి చెప్పుదురు కదా. అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ మేము వడ్లకు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి కొంటాము అని చెప్పారు. తరుగు లేకుండా కొంటామన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఈరోజు అన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సంచికి 3 కిలోల నుంచి 5 కిలోలు తరుగు పెడుతున్నారు. బోనస్ విషయంలో చేతులు ఎత్తేసినారు. తడిచిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. వీళ్ళేమో క్యాబినెట్ మీటింగ్లలోనో మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూలోనేమో మేము వడ్లు కొంటాం, తడిచిన వడ్లు కొంటాం, చివరి గింజ కొంటామని డైలాగులు కొడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒక్కటే, ఇప్పటికైనా మీరు పునఃసమీక్షించుకోండి, లేకపోతే రైతుల యొక్క తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు కాంగ్రెస్ పార్టీ బలిగాక తప్పదు. ఇది రైతులకు దగా చేయడం, రైతులకు మోసం చేయడం. ఎన్నికల్లో మీరు సన్నవడ్లని చెప్పలే కదా, మీ మేనిఫెస్టోలో సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పలే కదా. వడ్లకు బోనస్ ఇస్తాము, వడ్లకు 2500 పెట్టి మేము కొంటాము అని మీరు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు ఓడ్లు కొనట్లేదు కాబట్టి సన్నవడ్లు పండించాలనేది కొంత అవేర్నెస్ చేసే ప్రయత్నం చేశారు. సన్నవడ్లే పండించాలని రైతులను కోరారు కూడా. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెప్తుంది, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం ద్వారా సన్నవడ్ల ఎక్కువ అవుతుంది, దాని ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, సన్నవడ్లు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు రైతులు అనేది నిన్న మంత్రి చెప్తున్నట్టు. మీరు సన్నవడ్లను ప్రోత్సహించాలంటే విత్తనాలు ఫ్రీగా ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి. మీరు ప్రజలకు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? దొడ్డు వడ్లకు అని మీరు చెప్పలే కదా, సన్నవడ్లకు అని మీరు చెప్పలే కదా, స్పెసిఫిక్గా చెప్పలే కదా వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే యాసంగి పంటలో ఎండ వేడి ఎక్కువ ఉండడం వల్ల నూకలు అవుతాయి. దొడ్డు వడ్లు ఏమైతే బాయిల్ రైస్ పెడితే నూకలు కాకుండా బాయిల్ రైస్ను ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో బాయిల్ రైస్ తింటారు కనుక దొడ్డు వడ్లు బాయిల్ చేసినప్పుడు నూకలు కాకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాసంగి పంట రెండవ పంటలో సన్న రకం వడ్లు పండించే అవకాశమే ఉండదు. సన్నరకం వడ్లు మనం బాయిల్ రైస్ చేయం, కొంత వరకు మాత్రమే సన్నరకం వడ్లు పెడతారు. అండ్ ఇంకోటి ఏమైందంటే మీకు దొడ్డు రకం వడ్లు అయితే 25 నుంచి 30 క్వింటాల్ ఒక ఎకరానికి వస్తే, సన్నరకం వడ్లు అయితే 20 నుంచి 25 క్వింటాలే వస్తాయి. దాదాపు ఒక 5 క్వింటాలు దిగుబడి కూడా తక్కువ ఉంటుంది. మరి 5 క్వింటాలు దిగుబడి తక్కువ వచ్చి నువ్వు రేపు బోనస్ ఇచ్చేది ఏంది? ఇంకా ఇప్పుడు నథింగ్ బట్ వాళ్ళకు ఆల్రెడీ మార్కెట్లోనే డిమాండ్ ఉంటుంది. ఇవాళ మీరు రైతు బంధు 7500 గురించి అతిగతి లేదు, బోనస్ విషయంలో చేతులు ఎత్తారు. నేను TV9 ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల సభలో ఏం చెప్పారు? పంటకు పెట్టుబడి సహాయం
విత్తనాలు నాటక ముందే ఇస్తాము, పంట పనులు ప్రారంభం కాకముందే ఇస్తామన్నారు. ఇప్పుడు జూన్ నెల, ఇప్పుడు ఆల్రెడీ గత వారం రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. రైతు బంధు వెంటనే జూన్ నెలలోనే రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 7500 ప్రతి ఎకరానికి విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. 10% సన్నవడ్లకు ఇచ్చేటువంటి బోనస్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడదు? రైతులకు, రైతులు పండించేటువంటి సన్నవడ్లకు ప్రైవేట్ మార్కెట్లోనే చాలా డిమాండ్ ఉంది, రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నమే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటు శ్రీ. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.